అందుకోసం చెప్పినటువంటి పక్షం ఓకే గురువు గారు మీరు చెప్పండి పితృదేవతల కోసం మనం ఎలాంటి శ్రద్ధ కర్మలు చేయాలి వందే పార్వతీ పరమేశ్వరవు మహాలయంలో సాధారణంగా మనకి రెండు 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 ఆయనాలుంటాయి ఒకటి దక్షిణాయనము ఒకటి ఉత్తరాయణము దక్షిణాయనం ప్రథమంగా అని చెప్పినప్పుడు నడిచేది మనకు దక్షిణాయనం ఉంటుంది ఈ దక్షిణాయనము పితృదేవతలకు ప్రీతికరము అని కూడా మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఈ దక్షిణాయనంలో దక్షిణాయనంలో కూడా ఆషాఢీం కృత్వా అని చెప్పి మనకు శ్లోకంలో చెప్పినట్టుగా యొక్క మహాలయ పక్షంలో పితృదేవతలకు ఎలా అయితే మనం విధి అంటే మన కర్తవ్య విధి ఏదైతే ఉందో అది నిర్వహించాలి ఏమిటి కర్తవ్యము జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ చ అని చెప్తూ ఉంటారు మనకు పెద్దలు గీతలో భగవంతుడు చెప్పాడు అయితే ఏమిటి పుట్టినవాడు మరణించక తప్పదు మరణించినవాడు మరణి తిరిగి జన్మించక తప్పదు ఈ రెండిటికి మధ్యలో గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన దానికి మధ్యలో ఒకటి ఉంది మోక్షము అని అంటే చాలామంది జననం తర్వాత మరణించిన తర్వాత తిరిగి జననం పొందలేని వారు అంటే వారు చేసుకున్నటువంటి పాపకృత్యాలు కానివ్వండి పుణ్యకృత్యాలు కానివ్వండి కర్మ యొక్క సంబంధమైనటువంటి ఫలితం ఆధారంగా తిరిగి పునర్జన్మ లభించడమా లేదా అనేది మనకి ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ ప్రతీ సంవత్సరం వచ్చేటటువంటి ఆషాఢమాసం మాసం రెండు పక్షాలు శ్రావణ మాసం రెండు పక్షాలు భాద్రపద మాసం మొదటి పక్షం అంటే ఇప్పుడు ఈ రోజు వరకు జరిగిపోయింది అది రేపటి నుండి మనకు ప్రారంభమవుతోంది పితృపక్షాలు అంటే ఈ ఐదు పక్షాలు కలిపి మనకి దాదాపుగా డెబ్భై ఐదు రోజుల సమయం మనకి ఈ డెబ్భై ఐదు రోజులు కూడా మనకి యమపురి అని ఉంది యమపురి అంటే యమలోకము అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం నరకలోకము అలాగే స్వర్గలోకము తర్వాత శాశ్వత బ్రహ్మలోకము ఈ యొక్క యమలోకము అలాగే స్వర్గలోకము బ్రహ్మలోకానికి ఏమిటి తేడా అంటే ప్రతీ మానవుడు కూడా మొదట మరణించిన తర్వాత దేహాన్ని వదిలేటువంటి ఆత్మ ఏదైతే ఉందో యమలోకం చేరి తీరవలసిందే అక్కడ పాపపుణ్యాల యొక్క బేరీజు వేసి వాడు చేసినటువంటి కర్మలు మంచివా చెడ్డవా వాడి ప్రవర్తన ఎటువంటి ఫలితాన్ని పొంది వాడు వచ్చేదాన్ని బట్టి స్వర్గపురికి చేరడం జరుగుతుంది స్వర్గపురి కూడా చేరిన తర్వాత అక్కడ కూడా కొంతకాలం తను చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల సుఖ సంతోషన అనుభవించిన తర్వాత ఈ యమపురికి దగ్గరలోనే ప్రేతపురి అని ఒక ఒక పురం ఉంటుంది దాన్ని ప్రేతపురి అని పిలుస్తారు పరపురి అని కూడా అంటారు పర అంటే ఇతర అర్థం అంటే ఈ రెండు కాకుండా ఇంకోటి అని ఈ పరపురిలో చేరుకున్న వాళ్ళు పితృదేవతలు వాళ్ళు రుణ విముక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటారు రుణ విముక్తి జరగాలి అంటే వాళ్ళు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి శాశ్వతంగా వెళ్ళిపోవాలంటే వాళ్ళ రుణం తీరిపోవాలి దానికి ఎవరు అంటే ఆధారము వారికి కలిగిన పిల్లలో పిల్లలకి పిల్లలో పిల్లలకి పిల్లలో అంటే మన వాళ్ళ వరకు కూడా వర్తిస్తుంది ముని వరకు కూడా వీళ్ళు మీరు నన్ను మహాలయంలో ఎటువంటి కర్మలు నిర్వహించాలి అంటే ఇక్కడ అక్కడ తాతగారో ముత్తాతగారో తండ్రిగారో ఎదురు చూస్తున్నారు అక్కడ ప్రేతపురిలో వారు ఆహారము జలము లేక ఎదురు చూస్తూ ఉంటారు సాధారణంగా వాళ్ళు చనిపోయిన రోజున ఆర్థిక కార్యక్రమం అని చెప్పి ప్రతి సంవత్సరం తద్దినము తత్ దినము అంటే ఏ రోజైతే చనిపోయారో ఆ రోజు శ్రాద్ధకర్మ నిర్వహించి వారి పేరు మీద శ్రాద్ధకర్మ నిర్వహించడం అలాగే పిండ ప్రదానం చేయటం లేదా దానాలు చేయటం ఇతరత్రా ఎవరి శక్తి కొలది వాళ్ళు వాళ్ళని తలుచుకుంటూ విధి విధంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎవరైతే నిర్వహించని వాళ్ళు ఉన్నారో ఆ సమయానికి అవకాశం లేని వాళ్ళకి ఈ మహాలయము గొప్ప విశేషమైనటువంటి పదిహేను రోజులు ఇక్కడ శాద్ధకర్మ నిర్వహించవచ్చు దాన ధర్మాలు చేయవచ్చు అలాగే వారు గతించినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఎన్నో రకాలైనటువంటి అనాథాశ్రమాల్లో కానివ్వండి వృద్ధులకు కానివ్వండి ఇతరత్ర అభాగ్యులకు కానివ్వండి వస్త్రదానం చేయవచ్చు అలాగే వస్తుదానం చేయవచ్చు ధాన్యదానం చేయవచ్చు అంటే ఎవరి శక్తి కొలది వారికి ఇవన్నీ చేత కాదండి శుభ్రంగా మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవుకి వెళ్తూ వెళ్తూ అయ్యే పార్కులోనో ఎక్కడో అంత గడ్డి కోసుకెళ్ళి ఆ గడ్డి అయినా తినిపించవచ్చు అంటే ఖర్చులేని పని అంటే ఏదో ఒక విధంగా పితృదేవతలు సంతృప్తి చెందడానికి కావలసినటువంటి అవకాశం ఈ మహాలయ పక్షం ఈ మహాలయ పక్షంలో చేసినటువంటి కార్యానికి ఎవరైతే పితృదేవతలు స్వర్గానికి నరకానికి బ్రహ్మలోకానికి కాకుండా ఇతరత్ర ప్రేతపురిలో నివసిస్తూ వారి వారి మనవల కోసం మనవళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ ఫలితం మూలంగా ఆ ప్రేతపురిని వదిలిపెట్టి శాశ్వత బ్రహ్మలోకానికి చేరుకోవడానికి అవకాశముడు దాన్నే మోక్షము అని పిలుస్తారు అలాగే గురువుగారు మహాలయ పక్షం అనేది పితృదేవతలకు ప్రియమైనది అని అంటారు దీనికి గల కారణం ఏంటంటారు ఒకనొక సందర్భంలో మనకి సృష్టి స్థితి లయ మూడు సృష్టి కారకుడు బ్రహ్మ స్థితికారకుడు విష్ణువు లయకారకుడు ఈశ్వరుడు అంటే లయము అని మనం సంబోధించడానికి కారణం ఏంటంటే సంహరించేవాడు అర్థం సంహరణ అంటే ఇక్కడ అర్థం ఏమిటి వచ్చి చంపేస్తాడని కాదు జీవుడు ఉద్భవించిన దగ్గర నుంచి కొంత పరిధి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నూట ఇరవై సంవత్సరాలుగా కాలగమనం ఉంది మనకి ఇక్కడ కాలగమనం అనేందుకు పదాన్ని ఉపయోగించాలంటే కాలుడు అంటే యముడు యాక్చువల్ ఇక్కడ అంటే కాలుడు అంటే శాసించేవాడు అని కూడా అర్థం కాలుడు అంటే ఈశ్వరుడు కూడా మనం చెప్పుకోవచ్చు అంటే కాలానికి మనం లోబడి ఉంటాం ఇప్పుడు నిన్న జరిగిపోయిందండి మొన్న జరిగిపోయింది ఈరోజు కూడా జరిగిపోతుంది రేపు జరిగిపోతుంది అంటే జరుగుట దీన్నే కాలము అంటారు ఈ జరిగిపోయే గతిలో కొంత పరిధి తర్వాత ఎవరైనా సరే శరీరం శుష్కించి కొంతకాలం తర్వాత మరణించక తప్పదు ఈ మరణించడానికి కావలసినటువంటి విశేషం ఏమిటంటే మరణము అంటే ఇక్కడ గతించటము ఎక్కడికి గతిస్తాడు ఎక్కడికి జరిగిపోతాడు పరమాత్మలో లీనం అవ్వాలి గతించడం అంటే హైదరాబాద్ ఖాళీ చేసి విజయవాడ ఖాళీ చేసి విజయపట్నం వెళ్ళడం కాదు ఎక్కడికి వెళ్ళాలి ఆత్మ పరమాత్మను చేరుకోవాలి పరమాత్మ ఎక్కడ చేరుకుంటుంది పరమాత్మ బ్రహ్మలోకంలో ఉంటుంది పరమాత్మ వైకుంఠంలో ఉంటుంది లేకుండా కైలాసంలో ఉంటాడు ఈశ్వరుడు అంటే ఎక్కడికొకటి చేరుకోవాలంటే పరమాత్మలో లీనమైపోవాలి అటువంటి లీనం అవటమే అవడం ఇందాక బ్రహ్మగారు చెప్పారు లయము అంటే కలవడము అని అర్థం సో అటువంటి పరిస్థితిలో లీనమైపోవటమే లయమవటం అట్లా ఆ లయకారకుడైనటువంటి ఈశ్వరుని యొక్క అధీనంలో ఉంటుంది జరిగిపోవటం అనే ప్రక్రియ అటువంటి జరిగిపోయినటువంటి ప్రక్రియలో మహాలయాన్ని ఎందుకు మహాలయంలోనే ఎందుకు నిర్వహించాలి అంటే నిందా చెప్పాను ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతలు గటించినటువంటి కాలాన్ని దినము ఆ రోజున నిర్వహించి తీరుతాం ఏ కారణం చేత అయినా ఒంట్లో బాగాలేదు బెడ్ మీద ఉన్నాం హాస్పిటల్లో ఉన్నాం పితృకార్యం చేయలేకపోతున్నాం అది తప్పిపోయింది లేదా ఇతరత్రా కారణాలు ఇంకోటి ఏదో అశౌచ్యం వచ్చింది ఆ కార్యం నిర్వహించలేకపోయాం అంటే మరి పితృదేవతలు ఏమవుతారు తప్పనిసరిగా ఎదురు చూస్తారు నా కొడుకో నా మనవడో నా మునిమనవడో నాకు తప్పనిసరిగా శ్రాద్ధకర్మ నిర్వహిస్తాడు తద్వారా నేను మోక్షగతిని పొందవచ్చు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ప్రత్యేకించి ఈ పదిహేను రోజుల్లో తప్పనిసరిగా పితృదేవతలు వారి వారి యొక్క వంశీకుల యొక్క ఇళ్ల వైపు దృష్టిని సారిస్తారు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది అంటే తప్పనిసరిగా దృష్టి పెడతారట వీళ్ళు ఎవరైనా మాకోసం ఏదైనా పితృపక్షాల్లో ఈ మహాలయ పక్షంలో ఏదైనా చేస్తారా చేయరా చేస్తే ఆ ఫలితాన్ని అందుకొని తద్వారా ముక్తిని పొందుదాము అన్న దృష్టితో చూస్తుంటారట అందుకోసమని తప్పనిసరిగా ఈ పదిహేను రోజుల్లో ఏ తత్ దినము అంటే వాళ్ళు చనిపోయిన రోజు మనకు పదిహేను తిథులు వస్తాయి చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత కంటిన్యూ చేద్దాం చిన్న విరామం తీసుకుందాం ఆ తర్వాత లైఫ్ కంటిన్యూ చేద్దాం